అరే ఇప్పుడు ఇంత సెలబ్రేట్ంటే సంక్రాంతికి సంకలు లేవనియరా సంకలేందిరా మనమే లేవం అంత ఘోరంగా పెడితే చలి అవును గాని రెండే పుల్లలు ఉన్నాయి మంచిగా అంటూ పెట్టు సరేరా అరే ఊచింది గారా అరే ఇంకొకటే ఉంది మంచిగా పెట్టరా సరే చలికాలం పాడుగాను పొద్దుగాల లేవ బుద్ధి కాదురా మా అమ్మ అయితే లేచి అలకెత్తాను మా అయ్య అయితే ఎప్పుడో పొలం కడికేయండు అమ్మో ఇదేం చలిరో మా అమ్మ ఒకటి లేతనే ఫ్యాన్ బంద్ చేస్తుంది దేవుడా చలి పాడగాను చలి కలుపులకి అనకత్తాంది ఇంట్లోకి వచ్చిన కొద్ది ఆవ చూసిన పూరి పాడగా నేను బంద్ చేస్తే వాళ్ళు వేసుకొని పండది నేను ఫ్యాన్ కూడా బంద్ చేయమన్నాడే ఇంకా చలి తక్కువ పెడుతుందని ఇంకా నీకు ఫ్యాన్ కావన్నా నువ్వు ముందు ఫ్యాన్ అయ్యి నేను అయ్యా ఎత్తవయ్యవా నేను ఎయ్యనంటే ఎయ్యనే అయ్యా అబ్బ నీ కాలు మొక్కుతే అయ్యా అమ్మా కాలు మొక్కులేదు ఏళ్ళు మొక్కులేదు లేచి కూరగాయలు లేపో కూరకేం లేవు నీ అవ్వా అమ్మా లక్ష్మి ఇంకా లేవలేదా అప్పుడే లేచింది పిల్లగా అలా సోఫా తాటి ఉరుకుటానికి అయింది ఉరుకుటానికి అయిందా కుంప తీసి ఎస్ఐకి ప్రిపేర్ అవుతుంది ఏంద్రా ఇక బక్కదానికి ఎస్ఐ జాబ్ వస్తుందారా జాగ్ ఇంకోవచ్చు అమ్మా ఎటు పోతున్నావు మంట కాగేవురా మంట కాకుంటుంటే నా పన్ని పెళ్ళాచి చేస్తుందా పిల్లగా ఏమరా పుష్కరకి అంత మాటనే మరి నీకెందుకు రా తోవంటి వేటోళ్ళని గెలుపుతూ వాళ్ళకి చదివేడితే అచ్చి మంట కాగరా అంతే మా కూరగాయలు పొద్దుగాలం మంట పెట్టిరు నేను కూడా కొంచెం ఆగుతా పెట్టురు పెట్టురు మంట పెట్టురు పెట్టేది మంటనే భోజనాలు కాదు అబ్బో పెట్టురు ఆ కోపంటి రావడుతీవి చేతులు కట్టే అరిచినాయి అరే ఎయ్యి రా ఎయ్యి నీ ముడ్డెను కూడా గడ్డ పెట్టుకుని ఎత్తనలు వెయ్యి వచ్చేటప్పుడు వీన్ లెక్క లూజ్ పాయింట్ వేసుకొని వస్తారు జిన్ పాయింట్ వేసుకొని వస్తారా రా ఇక సౌండ్ రమ్మంటే రావా లక్ష్మి అది పిట్ట సౌండ్ కాదేం కాదే అది పాయింట్ వలిగిన సౌండ్ నవ్విన గాడికి మా చాలు ఇక రేపటి సంత గవ్వే లూజ్ పాయింట్ వేసుకత్త ఇక పోదాం పారి చి ఇజ్జత్ వారి నాలుగు అడిగి రావాలని తెలియదా కాదు
చేశాడు. అరే పొద్దున పోలేదు ఆరా? నేనేనా పోయిందే పొద్దు ఆడుస్తుంది ఈయన కూర్చున్నాం. లక్ష్మి పాయ మనం పోదాం. ఆ పాయ నీకు ఏం వాసన వస్తలేదు ఆనే? ఏం వాసన వస్తుందిరా? పొగ వాసన వస్తుంది. పొగ వాసన వస్తుందా? చి లంగ గాడిదలు పొద్దుగాల ఓనట్టున్నారు. గ్యాసు గ్యాసు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ పప్పు చారు కలిసి చేసేటి గ్యాస్ లీకేజ్ భూమి బతుకులు జడ. అవును గాని అమ్మా, మా దోస్తు గారు మంట పెట్టినాక మంట కాకుండా అట్టే కూసున్నా మర్చిపోయినా తెత్తడా. ఓ బిత్రిమోకందానా, ఇవాళ రాక మంటకాడ ముచ్చట్లు పెట్టి ఇప్పుడు కూరగాయల కోత అంటానవా? నాడు ఇంట్లోకి పప్పు దేయిపోజేది, మనం పచ్చిలో పోయి పాల్వంకిద్దాం. పాల్వంగించడా? అయితే మా దోస్తులందరినీ రమ్మని చెప్పమంటవానే? పుష్పం అది ఇంట్లో పాల్వంగించడా? మీ దోస్తులను రమ్మంటానికి ఆడ పత్తిలో పాల్వంగించుడు పా, ఏరినాడికి మారమ్మని. సరే అమ్మా. ఏమైందిరా ముదలింగ దగ్గర కూర్చున్నావు? ఒక అటు నేర్పుతా కదా ఫోన్ పట్టి ఆడుతున్నావు. ఎన్నిసార్లు నేర్పాను, నేర్పి నేర్పి కాలు వస్తున్నాయి. ఏదో కథలు చెప్ప నేర్పో బిడ్డ, అయ్యాడికి రేపు జోక్తర్ కావచ్చు. సరే ఏమిరా అనేది ఇంకా అట్లు చూకలేదు ఆరా? ఏడ జోకిర్రా, వెనక వచ్చిన వాళ్ళనేమో ముందు చూపుతారు, ముందు వచ్చిన వాళ్ళనేమో ఆగు అంటారు. అంత రాజకీయాన్ని అర్థంది. ఏ గల్ల రాజకీయం ఏముందిరా, నీ అడ్లు ఇంకా ఉల్లారలే కావచ్చు, అందుకే జోకలే. ఏంది ఉల్లారలేదా? చూడు ఎంత గలగాలు ఉన్నాయో, రోజు నేర్పి నేర్పి ఈయనే బియ్యం అయ్యేటట్టు ఉన్నాయి. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కంట్రోల్ నువ్వు నేర్పే నేర్పుడికి బియ్యం ఏంది, నూకలు కూడా అవుతాయి. రోజుకు పైసాలు నేర్పుతారు ఆడ ఎవడనా? ఇక రేపో మాపో జోకుతుంది. మీ అడ్లు జోకిర్రారా? అవు జోకిర్రు. ఓ జోకిర్రా, జోకపోతే తెలిసేది నా బాధ నీకు. ఏం బాధరా, జోక్తరిది ఎనుకో ముందు ఇవన్నీ మళ్ళీ వెళ్తా. మరి పోపో, వెనుక ముందు జోక్తారని మాకు తెలియదా? ఏ ముచ్చట పెడతానారా, జల్ది జల్ది నేర్పు. సరే బాబు. నీ అవ్వ చుట్టుపక్కల పొలాలన్నీ కోసిర్రు, ఒక మన పొలమే కోయలేదేంటమ్మా? చెప్పి వారం రోజులు అయితే అనిపిద్ద అత్తనంటే అత్తలేడు. ఏంది వారం రోజుల నుంచి చెప్పినా అత్తలేడా? ఈ అవ్వ సప్పడం కార్వెస్టర్ కొందామా అదే, ఈ అవ్వ సప్పడం కార్వెస్టర్ కొందామా అదే. అది గాజులు చెవుల కమ్మలు అనుకుంటున్నావా అని? అది కొనాలంటే లచ్చలు లచ్చలు కావాలి, మన భూమి అమ్మిన రాదు. ఏంది దాన్ని కొనాలంటే గన్ని పైసలు అయితే అని సప్పుడే కా చేత కొద్దాం పాటే. చేత కోసడా? కొయ్యాలి మొయ్యాలి బంతికెయ్యాలి, సప్పుడేక మిషన్ తోటి కోపించింది నయ్యం. అది నిజమే, మరి మిషన్ రాంది పొలం ఎట్లా కోపిత్తవే? అనే అమ్మ శ్రీగాంధి గారి వల్ల మాకు మిషన్ ఉండే కదా, ఆయన చెప్పలేదా? ఆయన కానీ చెప్పిండే అత్తలేడు, ఇంకా సిరికంతో చెప్పలే అత్తడేమో. సరే చెప్తా. లక్ష్మి చెప్పే. అరే శ్రీకాంత్, మీ మామకు హార్వెస్టర్ ఉంది గారా? ఉంది. అరే మా చుట్టుపక్క పొలాలన్నీ కోసిర్రా, ఒక మా పొలం తప్ప. కొద్దిగా మీ మామకి చెప్పి ఇటు పంపించలేవురా? సరేనే. సరేరా, పంపిస్తాడా అట్నే. పత్తేరముంది పాలెందుకు వంగిత్తరే? పాలెందుకు వంగిత్తరు అంటే అరకతి బరకతి ఇయ్యాలని, పంట మంచిగా వండాలని వంగిత్తరు బిడ్డ. మనం కూడా అందుకే వంగిస్తాం. అట్లా నానే అమ్మా, అట్లయితే మనం పెద్ద గంజ తెత్తం గానే మస్తు బరకత వచ్చు. ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని ఆపేక్ష నార్వాళ్ళు దర్జం నూరు వాళ్ళు అన్నట్టు బిడ్డ, ఆశ ఉండాలగానే అత్యాశ ఉండద్దే బిడ్డ.
లక్ష్మి ఇంకా మంట పెట్టలేదానే కట్టలేవురా మేము కట్టలేస్తాం నువ్వు అక్క పెడితే పో సరే అరే ఇక్కడ ఉన్నాయి దారా అంటే మా అమ్మమ్మ వాళ్ళు చేపల కూర అండిరట్ర తినిపోదామని వచ్చిన అయినా గీ కట్టలేందుకురా నిన్ను కలవెట్టడానికి గట్లంటన్నవేంద్రా మరి లేకపోతే ఏందే చలికాలం రాత్రి కట్టెలు పట్టుకొని ఎటు పోతారు మంట కావటానికి పోతాను అబ్బా నేను కూడా వస్తారా మస్తు చలివెడుతుంది రాగాని నీ అంత కొని కట్టెలు తెచ్చుకో కొండి కట్టెలు చాలా కట్టెలు మోపేదేవన్నా ఇవే తగ్గించుకుంటే మంచిది నీకు ఓపుకుంటే పట్టుకరా ధారా లక్ష్మి మంట పెడతారు రాని లేదే డీజే పెడతాం అచ్చెగిరేవుదా డీజేనా డీజేకి ఇప్పుడు ఎందుకు పెడతారు రే డీజే పెట్టుకొని ఎగురితే ఉడకపోసి దెబ్బకు సలిపోతుందని డీజే పెట్టుకుంటాన్నాం ఇచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏ నువ్వు ఆగే సిరి మాకు సలి పెడుతుందని మంట పెట్టుకుంటానమే నువ్వు కూడా రా సరే అత్త ఊరుగాలిందో చికెన్ తెచ్చుకున్నారు అగో లక్ష్మి కరెక్ట్ టైంకి మంట పెట్టిరే అత్తన్నావు కరెక్ట్ టైంకి పెట్టలే మంట పెట్టే టైంకే నువ్వు అత్తన్నావు దా లక్ష్మి పొలం కోసిరానే కోసిర్రా నువ్వు ఎప్పకపోతే ఎన్ని రోజులకు కొత్తరో ఏమో నీలాంటి ఫ్రెండ్ ఉండాలిరా థ్యాంక్స్ రా మన వల్ల మనకు థ్యాంక్స్ ఎందుకే దగ్గర బాగా లక్ష్మి కట్టెలు అయిపోతున్నాయి మీరు గడ్డి తీసుకెళ్ళపోర్రి మెల్లగానే బర్రెది అంతది తండ్రి ఊకుంటానా నేను కూడా అంత తనేనో గంట అమ్మా ఏమైంది అబ్బా మొట్టు కట్టుకుని కింద పడ్డానే అయ్యో అయ్యో అయ్యయ్యో ఓ చీకట్లో కన్నులే కనబడతలేవు కానీ ఇంకా బర్రెంది అంతదట నడే రావే జల్దీ గుద్దా మళ్ళీ వాళ్ళు చూసిరనుకో తంతారు నడ అంటే ఇది మీది కాదా అని మరి మీ గడ్డి కుప్పడిచి పెట్టి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినవే మా గడ్డ అయితే తొడవదా అనే అందుకే వీడికి తీసుకొచ్చిన నడు అబ్బో నీకు తెలివి బాగుంది నేను యూసి బాగా నేర్చుకోవాలి మరి లేకుంటే ఏంది ఇవాళ రేపు తెలుగు ఉంటేనే బతుకుతాం లక్ష్మి తో రాలే అగిదలాడుతుంది ఇంతసేపానా మొత్తం వేసినవేంది అది అరిగాడి ఒకటిసారి మొత్తం పట్టుకుంటది ఈ ఒక్క మంట కాగిపోదాం ఇంకా కాకుంటూ ఉంటావా అయినే అందరికి